తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి రాజకీయం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన హస్తాన్ని వీడి కారెక్కుతున్నారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సాధారణంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లే ముందు ఏ నాయకుడైనా పార్టీ మారడం లేదని చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. చివరకు సొంత పార్టీలోని కీలక నాయకులపై నిపం వేసి నిందమోపి అదే సాకులతో ఇతర పార్టీ కండువా కప్పుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అదే బాటలో సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ తాజాగా విలేకరుల సమావేశం పెట్టిన ఆయన అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం. తాను పార్టీ మారుతున్నానని ఎవరు చెప్పారని మీడియాపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. లేనిపోని ప్రచారం వెనుక కాంగ్రెస్ పార్టీలోని సొంత నేతలే ఉన్నారనే ఉద్దేశం వచ్చేలా జగ్గారెడ్డి మాట్లాడారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ మీడియాలోనూ కావాలనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రచారం చేయడానికి డబ్బులు ఎవరు ఇస్తారని కూడా ప్రశ్నించారు. దీని వెనుక టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులే ఉన్నారని పేరు చెప్పకుండా పరోక్షంగా జగ్గారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని ఇప్పటికీ కేసీఆర్ తో చర్చలు పూర్తయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇది అబద్ధమైతే సంగారెడ్డిలోని బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఎందుకు ఆందోళన చేస్తున్నారనేది ఇక్కడ ప్రశ్న. జగ్గారెడ్డి పార్టీలో చేరడం ఖాయమైంది కాబట్టే సంగారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న చింతా ప్రభాకర్ వర్గం నిరసన వ్యక్తం చేస్తోందని టాక్. పైగా హరీష్ రావు ను కలిసిన సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని చేర్చుకోవద్దని కోరడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తుంటే జగ్గారెడ్డి పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా పార్టీ మారితే స్వార్థ ప్రయోజనాలు చేసుకుంటున్నారనే వ్యతిరేకతను వస్తుందని, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులే తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్తే ఎలాంటి సమస్య ఉండదని జగ్గారెడ్డి భావిస్తున్నట్లు టాక్. అయితే జగ్గారెడ్డి పార్టీ మారడం లేదని చూపినా ఇలా ప్రచారం ఎందుకు జరుగుతోంది అనేది కీలకమే. ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ నేడు ప్రకటిస్తున్నారు. అందులో సంగారెడ్డి టికెట్ ఎవరికి కేటాయించకపోతే జగ్గారెడ్డి పార్టీ మారడం ఖాయమని అనుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.